హాయ్, వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఇప్పుడు మనం మెమరీ పవర్ని ఎలాగ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మెమరీ అంటే జ్ఞాపక శక్తి, స్మృతి. ఇది పిల్లలు మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాల్సింది. నెక్స్ట్, పెద్దలు మోకాలు నొప్పులు ఉంటే కనుక చెయ్యొద్దు, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు చేయొద్దు, మిగతా వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. దీనికి శ్వాస చాలా కంపల్సరీ, కుడి ఎడమలు కంపల్సరీ. ఎక్కడ చేతులు ఉంచాలి, కుడి చేయి ముందా ఎడం చేయి ముందా, ఇది చాలా పర్టికులర్. ఈ ఫార్మాలిటీస్ ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు మీ కుడి చెయ్య ముందర పైకి రావాలి, ఎడం చేయి కిందకి రావాలి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ లోబ్ని టచ్ చేయండి, లెఫ్ట్ హ్యాండ్ రైట్ లోబ్ని టచ్ చేయండి, రైట్ హ్యాండ్ లెఫ్ట్ లోబ్ని టచ్ చేయాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ డౌన్ ఒకటి, శ్వాసను వదులుతూ రెండు, మూడు, నాలుగు, ఇలాగా 14 సార్లు చేయాలి. దీనివల్ల మీకు కలిగే ఉపయోగం ఏంటంటే విపరీతమైనటువంటి గ్రే మ్యాటర్ పెరుగుతుంది, వైట్ మ్యాటర్ అనేది తగ్గుతుంది. వైట్ మ్యాటర్ కనుక మీకు పెరిగిపోయిందా, మీకు వయసు మీద పడిపోతుంది, మతిమరుపు వచ్చేస్తుంది, శరీరంలో ముడతలు వచ్చేస్తాయి, శక్తిహీనులు అయిపోతారు. ఇదంతా కూడా బ్రెయిన్కి సంబంధించింది. ఇది బ్రెయిన్ ఎక్సర్సైజ్ అని దీనికి పేరు. చాలా పాపులర్, చాలా చాలా పాపులర్. ఈ విధంగా చేసుకోండి. ఎప్పుడు కుడి చేయి పైకి రావాలండి, ఎడం చేయి కిందకి వెళ్ళాలి, శ్వాసను తీసుకుంటూ కిందకి వెళ్ళండి. ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది ఇది. శ్వాసను తీసుకుంటూ చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్హేల్ డౌన్, ఎగ్జేల్ అప్, రివర్స్ ఇది. ఇన్హేల్ డౌన్, ఎగ్జేల్ అప్, ఇలా మీరు 14 సార్లు చేయండి. పైనుంచి కిందకి ఒకటి, కింద నుంచి పైకి రెండు, మళ్ళీ పైనుంచి కిందకి మూడు, కింద నుంచి పైకి నాలుగు, ఇలాగా 14 times మీరు చేయండి. 14 times రెగ్యులర్గా పొద్దున్న సాయంత్రం కూడా చేసుకోవచ్చు. 14 times పొద్దున్న సాయంత్రం రెగ్యులర్గా చేసుకుంటే వితిన్ 2 weeks, 1 week 2 weeks, ఎందుకంటే బ్రెయిన్కి సంబంధించింది, స్లోగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి. రెగ్యులర్గా మీరు కనుక చేసుకున్నట్లయితే ఎఫెక్టివ్ మెమరీ, చాలా చాలా మంచి మెమరీ ఉంటుంది. పిరికాలకు కూడా ఇది చాలా మంచిది. ఎవరైనా పిరుకోలు పిరికితనం ఉందనుకోండి, చాలా గొప్పగా పనిచేస్తుంది ఇది, బ్రెయిన్ స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజ్. ఈ విధంగా రెగ్యులర్గా చేసుకోండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.